మహిళల రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దిశా బిల్లు దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ నిత్యం మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపైన బాలికలపైన వృద్ధులపైన లైంగిక దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో 5 ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలిక వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు, అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు గొల్లపల్లి నారాయణరావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా కావడంతో పలు రకాల విమర్శలు వెలువెత్తున్నాయి. चाकलैट इतना हास्पति किराणा व्यापारी अम्मा ने पी अमाई तो असभ्य प्रवर्तमें लैंगिक दाड़ पापन जी वे अनपत्ति सूचन प्रकार पापन राजमंड्री प्रभु आस्पत्रि जी प्रभु आस्पत्र में स्त्री वैद्यु स्त्री गोपाल वैद्यु परीक्षी కావాల్సినటువంటి పరీక్షలన్నీ చేయించి వైద్య పరీక్షలన్నింటినీ ముగించి కావాల్సినటువంటి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పాప బాగా బాగానే ఉంది. పాపకి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి గాయాలు లేవు. పరిస్థితుల్లో వైద్యం అందించడం జరుగుతుంది. వీళ్ళ పరీక్షల కొరకు అమ్మాయి యొక్క వయసు నిర్ధారణ పరీక్ష కూడా జరిపించుకోవడం పోలీసు వారు దర్యాప్తు చేస్తారు. ఇంకా మనకి పూర్తి వివరాలు అందవలసింది.